దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈ రోజు దేవుని వాగ్దానం యెహోషువా గ్రంథం మొదటి అధ్యాయము 9వ వచనం. నిప్పరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం దేవుడైన యెహోవా తన భక్తుడైన యెహోషువకు ఇస్తున్న వాగ్దానం. అప్పటికి యెహోషువ పరిస్థితి ఏంటంటే, తనకు ముందు గొప్ప నాయకుడు మోషే 40 సంవత్సరాలు ఐగుప్తు దేశములో ఉన్న ఇజ్రాయేలీలకు విడుదల కొరకు ప్రయాసపడి వారిని ఆ బానిసత్వం నుండి విడుదల పొందటానికి దేవుని సహాయం వలన వారిని అక్కడి నుండి విడుదల పరిచి అక్కడి నుండి 40 సంవత్సరాలు అరణ్య యాత్రలో నడిపించి ఇక సరిగ్గా నెబో అనే కొండ దగ్గర వాగ్దాన దేశంలో అడుగుపెట్టక మునిపే ఆ యోర్దాను దగ్గర ఆయన ప్రాణం విడిచారు. ఎప్పుడైతే అక్కడ ప్రాణం విడిచారో ఆయన ప్రాణం విడవక మునుపు ఇక నెక్స్ట్ ఈ ప్రజలందరినీ నడిపించడానికి యెహోషువను నాయకునిగా చేయమని దేవుడు చెప్తే దేవుని ఆజ్ఞ ప్రకారం యెహోషువను నాయకునిగా చేసి యెహోషువకు చెప్పాల్సినవన్నీ చెప్పి ధైర్యపరిచి ఈ బాధ్యతలన్నీ అప్పగించి దేవుడు చెప్పిన ఆ కొండ మీద ఆయన చనిపోయారు. అయితే ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు భయపడుతున్నాడు ఈయన, దిగులు పడుతున్నాడు ఈయన, ఆందోళనగా ఉన్నాడు ఈయన. ఎందుకంటే 40 సంవత్సరాలు ఇజ్రాయేలీని నడిపించిన అద్భుతమైన నాయకుడు, అలాంటి నాయకుడినే ఎన్నో తిప్పలు పెట్టారు ఇజ్రాయేలీలు. ఇప్పుడు అలాంటి నాయకుడు చనిపోయాడు వాగ్దాన దేశంలో అడుగుపెట్టకముందే. ఈ పరిస్థితుల్లో నేనే పాటివాణ్ణి, నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్ ఏంటి, నేనేమవుతానో అని ఒక భయం, ఒక ఆందోళన. ఈ దిగులుతో ఉన్న ఆ సమయంలో దేవుడు అతనికి ప్రత్యక్షమై, యెహోషువా భయపడద్దు అన్నాడు. మోషేకు తోడుండి ఎలా నేను అద్భుతాలు చేశాను, నీకు కూడా నేను తోడుండి అలా అద్భుతాలు చేస్తాను. నువ్వు భయపడద్దు, జడియొద్దు, దిగులు పడద్దు. నీతో నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా తోడుగా వస్తాడు, నేను తోడుగా వస్తాను. నువ్వు భయపడద్దు యెహోషువా, నువ్వు భయపడద్దు, దిగులు పడద్దు. అయితే నువ్వు చేయాల్సిన పని ఉంటుంది, ఆ పని నువ్వు చెయ్యి. ప్రతిరోజు ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నువ్వు మానక ధ్యానం చేయి, తప్పిపోవద్దు దాని విషయంలో. ప్రతిరోజు ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి అందులో రాయబడిన ప్రకారం నువ్వు నడుచుకోవటానికి జాగ్రత్తలు తీసుకో. కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా ఆ విధంగా నువ్వు జాగ్రత్తలు తీసుకో. నువ్వు నడిచే మార్గం అంతటిలో నీతో కూడా నేను వస్తాను అని దేవుడు అతనికి ఆజ్ఞాపించాడు. నిజంగానే దేవుడు అతనితో కూడా వెళ్ళాడు. ఎందుకు చెప్పన, అతడు దేవుణ్ణి ప్రేమించాడు, దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించాడు, ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకున్నాడు. అందుకే దేవుడు ఆయనతో కూడా వెళ్ళాడు. దేవుడు ఆయనతో కూడా వెళ్ళాడు కాబట్టే ఆయన ముందు యోర్దాను అనేది అక్రాస్యంగా నిలిచిపోయింది. ఆయన ముందు సూర్యుడు చంద్రుడు కూడా నిలిచిపోయారు. ఆయన ముందు ప్రసిద్ధి నొందిన రాజులు గనులైన వారు కూడా ఆయన ముందు నిలవలేకపోయారు. గొప్ప గొప్ప జయాలు దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. వాగ్దాన దేశంలో అడుగుపెట్టే కృపనిచ్చాడు. ఆ వాగ్దాన దేశంలో అప్పటికే అక్కడ నిలిచి ఉన్న భయంకరులు, నిఫిలీల సంబంధులు, అనాకు వంశస్థులు, ఇలాంటి భయంకర నరరూప రాక్షసులు లాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వారి మీద కూడా అద్భుతమైన విజయం పొంది ఆ దేశం మొత్తం కానాను దేశాన్ని స్వాధీనం చేసుకుని ఆ దేశాన్ని 12 గోత్రికలకు పంచి ఇచ్చాడు. ఎంత అద్భుతమైన విషయం! దేవుడు తోడుంటేనే కదా ఇలాంటి కార్యాలు జరిగేవి. దేవుడు అతనికి తోడుండటానికి గల కారణం ఏంటంటే, అతడు దేవుడు చెప్పిన జాగ్రత్తను తీసుకున్నాడు. దేవుడు చెప్పిన జాగ్రత్త ఏంటి? ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ప్రతిరోజు నువ్వు చదువు, ధ్యానం చేయి.
పగలు రాత్రి దివారాత్రులు అన్నాడు. పగలు రాత్రి ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి అందులో రాయబడిన ప్రకారం నడుచుకోవడానికి జాగృతపడు. కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకుండా ఆ ప్రకారమే నువ్వు నడుచుకో. దేవునికి తోడుగా ఉంటాడు. ప్రతి చోట నువ్వు వెళ్ళిన ప్రతి చోట ఆయన తోడుగా ఉంటారు. ఎప్పుడైతే ఈ మాట చెప్పారో పర్ఫెక్ట్గా అలాగే నడిచాడు. ఈ రోజున ఈ వాగ్దానం వింటున్న మీ అందరితో ప్రభు పెరట ఆయన దాసునిగా నేను చెప్తున్నాను. మన పూర్వీకులైన భక్తులకు తోడుగా ఉన్న దేవుడు, అలనాడు మోషేకు తోడున్న దేవుడు, అలనాడు యెహోషువకు తోడున్న దేవుడు, అలనాడు దావీదుకు తోడున్న దేవుడు, అలనాడు యోసేపుకు తోడున్న దేవుడు, ఈ విధంగా మన పూర్వీకులైన భక్తులందరికీ తోడున్న దేవుడు, మనకు కూడా ఆయన తోడుగా ఉండి మన బలహీనతలన్నిటిలో మనకు బలం ఇవ్వబోతున్నాడు, మన భయాలన్నిటిలో మనకు ధైర్యం ఇవ్వబోతున్నాడు. మనం జడవాల్సిన అవసరం లేదు. మన ప్రభులు వారు మనతో కూడా ఉన్నారు. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ప్రతిరోజు పగలు రాత్రి పగలు రాత్రి పగలు రాత్రి ఎవ్రీడే మనం ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి ధ్యానం చేసి ఆ ప్రకారం నడుచుకోవటానికి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా మన పూర్వీకులైన భక్తులందరికీ తోడుండి వారి పక్షాన అద్భుతాలు చేసి గొప్ప విజయాలు ఇచ్చి వారిని ఆనందింపచేసిన దేవుడు ఖచ్చితంగా ఈ వాగ్దానం వింటున్న ప్రతి వ్యక్తి పక్షాన కూడా మీకు వస్తున్న ప్రతి ఛాలెంజెస్ వాటన్నిటిపైన దేవుడు మీకు జయం ఇవ్వబోతున్నాడు. ప్రతి చిక్కు సమస్యలన్నిటిపైన గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుడు మీ నోటి నిండా నవ్వించి మీరు గొప్ప సంతోషంగా ధైర్యంగా ఆనందంగా ఉండే భాగ్యం ఇవ్వబోతున్నాడు. అలాంటి భాగ్యం వింటున్న మనందరికీ మన మంచి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియులకు దయచేసి అలనాడు యెహోషువకు ధైర్యపరిచి యెహోషువకు తోడుండి బలమిచ్చి ధైర్యమిచ్చి జయమిచ్చిన గొప్ప దేవ, నేను ఈ వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డకు దయచేసి మీరు తోడుగా ఉండి బలపరచండి, ధైర్యపరచండి, జయమనుగ్రహించండి, అన్ని రీతిలో మీరు ఆశీర్వదించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.